అవ్వాలంటే రోడ్లో పడాలి, సనత్గర్ సత్తి స్కిట్ హిట్ అవ్వాలంటే సుధాకర్ కి బల్బ్ ఉండాలి, భాస్కర్ చేతిలో లాఠీ ఉండాలి, మనం స్కిట్ చూడడానికి రెడీ ఉండాలి. రెడీగా అయితే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీమ్. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల పొట్ల అగ్ని పర్వతాల కలయిక. సన్నత్నర్ కొత్త హౌ డేర్ యు, త్వరలోనే ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా, ఏమైనా అవసరం ఉంటే అడగండి. మేడం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఏమైనా కావాలంటే అడగండి. ఓకే సిది పొద్దున్న ఏంది సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఏందయ్యా మంచి గ్యాప్ వచ్చింది, జైలు ఉండి ఉండే పాలు తీసుకురా. పాలు తీసుకురానా? నీకో విషయం చెప్పాలన్నా. అన్నా ఎందుకు కొట్టినావన్నా? గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. ఒక హాట్ న్యూస్ చెప్పాలన్నా. ఏంట్రాది? బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నాడు కదా, అడికి ఇద్దరు కమల పిల్లలు పుట్టిండటన్నా. ఇద్దరు కమల పిల్లలు. సీట్లు వంచి రావన్నా. స్వీట్లు ఏమైందయ్యా? మనసు బాగాలేదు. నాకు అర్థమైంది, ఆ బుల్లెట్ భాస్కర్ గారి పేరు నీ చెవిలో పడంగానే నీ నవరంధ్రాలు మూసుకపోయినాయి, ఎక్కడవక్కడ ఆగిపోయినాయి. ఏమన్నా సిగ్గుశరం ఉందా? ఆడు మొగోడయ్యా ఏడాదికి ఇద్దరు పిల్లలు తీస్తుండంట. నేను చెబుతున్నా ఈ సంవత్సరం నాకు ఒకటే ఏడాది ఆరు మంది పిల్లలు కావాలి. ఏమయ్యా ఇంత కుక్కలాక మొత్తుకున్నా బర్రె నిమరేసినట్ట నిమరేస్తవిందయ్యా. బొట్టు పెడతాడమ్మా, శంషాబాద్ నుంచి షాద్ నగర్ దాక్కుంటది ఆ బొట్టు. ఎందుకయ్యా బొట్టు పెట్టు? మొగోడు అంటే గాడయ్యా, బుల్లెట్ భాస్కర్ గాడయ్యా. ఆ బుల్లెట్ భాస్కర్ గాని తనకి అప్పుడు అప్పుడు చెప్తా నేను ఈ సంగతి. అప్పుడు దగ్గర పిల్ల పుట్టే ఛాన్స్ లేదు. అమ్మా పెళ్ళి ఇరవై ఏండ్ల అవుతున్నది, ఇరవై ఏండ్ల నుంచి పిడిచొచ్చిన కొట్టుకున్నట్టే కొట్టుకుంటావు. ఎక్కడున్నారా? ఓ రండిరా, ఇక నువ్వు వీకలేని దాని వీక్తారు రండి. సత్యన్న నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నది, చెప్పమంటావా? చెప్పు. ఇప్పుడు ఆ బుల్లెట్ భాస్కర్ గారికి పోలీ డ్రెస్ ఉందనే కదా బాగా పొగరు. అవునరా. అదే నీకు పోలీ డ్రెస్ ఉంటే ఎట్లన్నా? ఇలాంటి ఐడియాలు ఇచ్చి నన్ను సంకనాకి ఇచ్చావురా, ఇప్పుడు మళ్ళీ సంకనాకలారా? అరే అన్న ప్రైవేట్ పోలీస్ స్టేషన్. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏంట్రా? అరే అన్న ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్ పెడుతుంది, గవర్నమెంట్ స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్ పెట్టింది. అవునరా. అట్లనే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టామనుకో. ఆ పోలీస్ స్టేషన్ల కేసులు తగ్గి మన స్టేషన్ల కేసులు పెరుగుతాయి, నీ ప్రెస్టేషన్ కూడా పెరుగుతుందన్నా. ఐడియా బాగుందిరా అన్నా. కానీ ఎట్లా? సనత్ నగర్ సత్తి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ సూపర్ రా, పెట్టండ్రా పెట్టండ్రా. నేను సిఐ రా. ఎస్ఐ రా అన్నా. వీళ్ళందరు కానిస్టేబుల్ రా అన్నా. ఒక మంచి కేసు వస్తున్నది అన్న. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంట్రా? బుల్లెట్ పోయింది సార్ నాది. అరే అన్నా ఐదు నిమిషాలు ఆ బండి ఉండాలి ఇక్కడ. అట్లానే సార్. సార్ బండి వచ్చింది సార్. అదే ఇక్కడ పెట్ట, నేను తీసుకొని పోతాను సార్. ఐరవుడో ఆర్కవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో నాతో పోట్లాడరా.
చెప్పిన సార్ నేను చెప్పిన సార్ ప్లేస్ నువ్వు చెప్పిన సార్ నేను చెప్పిన సార్ ఎనీ టైం నేను రెడీ నువ్వు రెడీ ఎవరిని అడిగి పెట్టారు ప్రైవేట్ పోలీస్ స్టేషన్? నా భార్యని అడిగి. సన్నత్ నగర్ సత్తి ప్రైవేట్ పోలీస్ స్టేషన్. అసలు ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారా నువ్వు? గవర్నమెంట్ స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్స్ పెడుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టడం తప్పు. ఏం మాట్లాడుతున్నారా మూర్తి సార్? వీడికి ఎలా కాదు కానీ సార్ ఫ్లైట్ ఎక్కించు. అలాగే సార్. పోలీస్ స్టేషన్ పెట్టడం తప్పు కాదురా. అసలు డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారు తెలుసా? తెలుసు. ఎవరుంటారు? అమితాబ్ బచ్చన్, రానా, బిపాసా బాసు. నువ్వు చెప్తుంది ఏ డిపార్ట్మెంట్ గురించి? అడుగుతున్నా ఏ డిపార్ట్మెంట్ గురించి? నేను అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్. నేను సినిమా డిపార్ట్మెంట్. పెట్టి కేసు అంటే తెలుసారా నీకు? తెలుసు. ఏంట్రా? కేసుని పెట్టెలు పెడితే దాన్ని పెట్టి కేసు అంట. ఈ కర్రకి నూనె ఎందుకు రాస్తున్నావు తెలుసా? తెలుసు. ఎందుకు? జుట్టు పెరగడానికి. దేనికి? కర్రకు. వారెంట్ అంటే ఏంటో తెలుసారా? తెలుసు. ఏంటి? ఇంటికి అద్దె కడితే రెంట్. రెంట్ అదే పోలీస్ స్టేషన్ రెంట్ కడితే అది వారెంట్. పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ అనేది వాడుతుంటారు. అసలు థర్డ్ డిగ్రీ అంటే ఏంటి తెలుసా? బిఏ, బిఎస్సీ, బీకామ్ ఇవి డిగ్రీలు. ఇంగ్లీష్ లో థర్డ్ డిగ్రీ అంటారు. దేవుడా మూర్తి సార్, ఇన్ని ఎలా కొట్టాలి చెప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు రైడింగ్ చేస్తున్నారు. రైడింగ్ అంటే ఏంటి? పెట్రోలింగ్ అంటే చెప్పు. బైక్ బైక్లు చేస్తే బైక్లింగ్ అంటారు, బస్సులో పోస్తే బైక్లింగ్ అంటారు. అలాగే దెబ్బలు తిన్న వాళ్ళ మైండ్ దొబ్బింది. అసలు రైడింగ్ అంటే ఏంటో తెలుసారా నీకు? బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, పెట్రోలింగ్ వెళ్తే పెట్రోల్ రైడింగ్ అంటారు. బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, బైక్ లేకుండా వెళ్తే బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, అదే పెట్రోల్ మీద వెళ్తే బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, బైక్ లేకుండా వెళ్తే రైడింగ్. ఆఖరికి ఆల్ స్కిట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఆన్సర్ చెప్పు ఇప్పుడే వదిలేస్తాను. ప్రమోషన్ అంటే మోషన్స్ ఎక్కువైతే మనిషికి అప్పుడు ప్రమోషన్ ఇస్తారు, దాన్నే ప్రమోషన్ అంటారు. మూర్తి సార్, వీడు వేస్ట్ గాడు కానీ నేను ఇంటికి పంపించి రై. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టడం, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా హ్యాపీగా బతుకు. సార్ 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 బుల్లెట్ లేదు సార్. బుల్లెట్ ఎక్కడ తీసుకెళ్లారు మూర్తి? తెలీదు సార్. కనుక్కో సార్, పెట్రోలింగ్ కాల్ చేయి. హలో, ఇగోటి సార్. అవునా? రే, సీసీ కెమెరాలో నీ ఫోటోలు రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ దగ్గర నా బుల్లెట్ ఎదురా? సార్, సత్యన్న కేసు వచ్చింది సార్, ఒకటో బుల్లెట్ పోయిందని చెప్పిండు. బుల్లెట్ తీసుకురమ్మని చెప్పిండు, నేను పోయినా బుల్లెట్ తీసుకుని వచ్చి. ఎంత ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి సీఏ గారు బుల్లెట్ కొట్టేస్తారా మీరు? పూర్తి తీసుకెళ్ళి లోపల. తీసుకున్నావురా? అరే నువ్వే కదన్నా బుల్లెట్ తీసుకురమ్మని చెప్పినా కానీ ఎవరు బుల్లెట్ లో చెప్పలేదు. గడు ఉండే తీసుకొని వచ్చిన. మూర్తి సార్ సార్, కవల పిల్లలు పుట్టారు. అవును సార్. స్టేషన్ లో మొత్తం కానిస్టేబుల్ ఇద్దరు పెట్టి మొత్తం అందరు వచ్చేయండి. అలాగే సార్. మూర్తి సార్, తలకాయ కూర. అయ్యే స్పెషల్ సార్. అన్నా మనం ఎప్పుడు అంతమన్నా తలకాయ కూర. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? సన్నత్ నగర్ సత్య అనగానే ఏదో దయ్యం పట్టినట్టు అయిపోతాడు సుధాకర్ అనుకుంటూ. ఎవరికి రాని ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఐడియా ఇచ్చి బాగా భాస్కర్ దగ్గర ఇరికిచ్చి బాగా కొట్టించావు. బాగుంది బాబు గారు. బాగుంది.